తత్వం చెబితే మల్లికార్జున స్వామి తత్వం కూడా చెప్పినట్టే కాబట్టి మనం తత్వం అనే పేరు మీద మాట్లాడుకుందాం భార్య అర్థమైతే భర్త తేలిగ్గా అర్థమవుతాడు భార్య అర్థం కావడం కష్టం భర్త తేలిగ్గానే అర్థమవుతాడు అందుకని తత్వం అర్థం కావడం కష్టం మల్లికార్జున స్వామి తత్వం తేలిగ్గా అర్థమైపోతుంది భ్రమరాంభదేవి అలా కాదు పేరులోనే భ్రమరం భ్రమరం అంటే తొమ్మిద రోలంబో సహ అంటారు మధుకరం మధులిట్ అలాగే రోలంబం బంబరం ఇవన్నీ తుమ్మిదకి పేర్లు అమ్మవారు ఒక తుమ్మిదగా మారింది ఎందుకంటే అయ్యవారు పుష్పం కాబట్టి ఆయన పుష్పం అయితే ఇప్పుడు తుమ్మిదగా మారింది ఎందుకంటే మల్లి పుష్పంలో తేనె ఉంటుంది ఆ తేనె తుమ్మిద ఆస్వాదిస్తుంది దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు భార్య ఆనందించడానికి వీలైనటువంటి మనస్తత్వంతో భర్త ఉండాలి ఒక మల్లెపూవులాగా భార్య ఆ మల్లెపూవులో ఉండే మకరందాన్ని ఆస్వాదిస్తుంది ఆయన ప్రేమలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది భార్యాభర్తల మధ్యలో ఎప్పుడూ పై చెయ్యి కింద చెయ్యి అన్న మాట ఉండకూడదు ఆధిపత్య పోరాటాలు ఉండకూడదు ఇదంతా అనురాగమైన అనురాగపరమైన ఆరాటం తప్పితే ఆధిపత్య పోరాటం కాదు అందుకని శివుడు మల్లెపూవుగా మారితే అమ్మవారు తొమ్మిదిగా మారుతుంది అమ్మవారే మల్లెపూవుగా మారితే శివుడు ప్రమరంగా మారుతాడు ఆ తేడాలు కూడా వారి మధ్యలో ఏముండవు ఆ తేడాలు కూడా ఏముండవు ఎప్పుడు శివుడికి అనుకూలంగా ఉండాలని అమ్మవారు ప్రయత్నిస్తుంది అమ్మవారికి అనుకూలంగా ఉండాలని శివుడు ప్రయత్నిస్తాడు ఎక్కడ ఈవేళ మన దాంపత్యాల మధ్యలో కనిపించేటువంటి యుగు అంటామే అహంకారం అది ఏ రకంగానూ కనపడం ఇలా కనపడకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉందండి బ్రహ్మరంభతత్వంలో మనం తెలుసుకోవాలి ఆ కారణాన్ని పెళ్ళైన తర్వాత పదేళ్లకి అమ్మవారి శివుణ్ణి ఆక్షేపించే రూపంలో చెప్పింది ఎందుకు వాళ్ళిద్దరూ అంత అనురాగంతో ఉండగలిగారు అంటే ఆ కారణం తర్వాత తెలుస్తుంది పెళ్ళైన తర్వాత ఓ పదేళ్లకి శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా ఏదో సాయంత్రం పూట సరదాగా నాలుగున్నరకి టీ తాగుతూ మనం మాట్లాడుకుంటామే అలాగ వాళ్ళ టీ ఉంటుందిగా అందుకని కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా ఆ మాటలు నెమ్మదిగా పావు గంట అరగంట ఓ గంట దాటాయి భార్యాభర్త రోజు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కానీ మనలో మనం వాడు గుర్తుపెట్టుకోండి అరగంట నుంచి మాట్లాడకూడదు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అనవసర విషయాలు వస్తాయి రోజు ఓ సిట్టింగ్ వేయాలి ఖచ్చితంగా భార్యతో కూర్చోవాలి అలాగా ఏవో వాళ్ళు చెప్తూ ఉంటారు వింటూ ఉండాలి ఏం చెప్తూ ఉంటాడు వాళ్ళు వింటారు అరగంట దాటకైనా టైం అయిపోయిందని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే రాత్రిలో మధ్యాహ్నం ఇంకో సిట్టింగ్ వేయచ్చు కానీ వరుసగా సినిమా తీసామంటే మాత్రం అయిపోయినట్టే లేక ఇప్పుడు ఇక్కడే జరిగి కైలాసంలో కూడా అదే జరిగింది శివుడు అమ్మవారు మాయలో పడి మాటలు చెబుతుంటే బాగుంది కదా అలాగే 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 కొనసాగించింది అక్కడి నుంచి శివుడికి పార్వతికి మధ్యలో ఓ చర్చి వచ్చింది ఒక రాజధాని ఉండాలా మూడు రాజధానులు ఉండాలా అని ఏదో ఒకటి వస్తుంది కదా కాలక్షేపానికి ఇది ఉండాలి కదా మాట్లాడుకోపోతే ఏం మాట్లాడుకోపోతే అలాగా దంపతుల మధ్యలో ఏమైనా అభి అభిప్రాయ భేదాలు ఉంటే ఎప్పుడు ఏం చేయాలంటే రాజకీయాలు మా గొడవ లేకుండా మనకు సంబంధం లేదు కదా ఏం మహాడుకున్నా బాగానే ఉంటుంది ఎవరిని తిట్టుకున్నా పర్వాలేదు అనురాగంతో ఉన్నప్పుడు మన విషయాలు మహాడుకోవాలి మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఇద్దరికి సంబంధం లేని విషయం ఏంటంటే రాజకీయం అది అందరికీ సంబంధం ఎవరికి సంబంధం లేదు అది మా ఆడుకుంటే ఎవరినెవరు తిట్టుకున్నా పర్వాలేదు కాసేప కలసేపం అయిపోతుంది అక్కడ అభిప్రాయాలు కలిసిపోతాయి ఆ అమ్మాయ పర్వాలేదు మనం కలిసి ఉన్నాం అనుకోవచ్చు అందుకని ఏదో అలాంటి చర్చ ఒకటి వచ్చింది ఏదో చెబుతుంది అమ్మవారు అయ్యవారు వినట్లేదు కాదు అంటున్నాడు ఈయన ఆవిడ ఏదో అంటుంది నేను ఏదో అంటాడు దాంతో అమ్మవారికి కోపం వచ్చేసింది వచ్చేసి ఊరుకోవా అమ్మ నాన్న లేరు నువ్వు మాట్లాడటమే సిగ్గులేకపోతే సరే అనేసింది అంతే అంత పౌరుషం ఆవిడికి కోపం బ్రహ్మరాంబదేవి సామాన్యురాలు కాదు ఊరుకోయా అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడమే అనేసింది కానీ ఆవిడ అన్నదాన్ని చూడు కోపం రావాలి మరి కానీ ఆవిడ అన్నది అబద్ధం కాదు శువుడు అమ్మ నాన్న లేరు దేవుడు కళ్యాణం చేస్తారు రేపు ప్రతిష్ట అయ్యాక కళ్యాణం చేసినప్పుడు ప్రబరు చెప్తారు ప్రవరు ఏం చెప్తారు ఇతరు మన మనకెవరికైనా అయితే మన ముత్తాతగారితో మొదలుపెట్టి ఆ ముత్తాతగారు తాతగారితో మొదలుపెట్టి తర్వాత తండ్రితో మొదలుపెట్టి తర్వాత అసలు పెళ్ళి కొడుకుతో మొదలు పెడతారు అలాగా సీతారామ కళ్యాణం జరిగిందనుకోండి హాయిగా అజ రాజమహారాజుతో రఘుమహ అజమహారాజుతో మొదలు పెడతారు అజమహారాజవర్మ వర్మణోనప్త్రి దశరథ మహారాజ వర్ మనఃపుత్రాయ రఘుమహారాజ వర్మణోనప్త్రి నవనప్త్రి అజ మహారాజవర్ దశరథ మహారాజ వర్ మనఃపుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్రవర బ్రహ్మణే వరాయ అని చెబుతారు స్పష్టంగా ఎందుకంటే ఆయన తండ్రి ఆయన తాత ఆయన ముత్తాత ఓ పరంపర ఉంది అలాగే సీతాదేవికి సరే కుశధ్వజ మహారాజవర్ మనఃపౌత్రీం జనక మహారాజవర్ మనఃపుత్రీం సీతా ఆద్యాది మహాలక్ష్మీం సీతాం నాం నీం కన్యాం అని మొదలు ఇలా చెప్పాలంటే తండ్రి తండ్రికి తండ్రి ఆ తండ్రికి తండ్రి ఉండాలి కదా మనందరికీ ఉన్నారు అందుకే మనం కూడా నిజ జీవితంలో కనీసం మొత్తాత వరకు పేర్లు గుర్తుపెట్టుకోవాలి మా తాత ఎవరంటే నాకు తెలియదంటే వాడికి ఆస్తి అనుభవించే హక్కు లేదు శుభ్రంగా ఎకరాలు డబ్బాలన్నీ లాగేసుకుని తాత పేరు మొత్తాత పేరు ఎలాగా తెలవాలి మూడు తరాలు గుర్తుపెట్టుకోవాలి మనం కనీసం తండ్రి తరం తాత తరం మొత్తాత తరం మీ మొత్తాత ఎవరు ఉంటే టక్కమని చెప్పాలి మీ తాత చెప్పాలి తండ్రి సరేసే లేదా చెబుతాం కనీసం మూడు తరాలు గుర్తుపెట్టుకోకపోతే ఆ వంశంలో పుట్టినటువంటి ఫలం పోయినట్టే లెక్క ఆ వంశంలో పుట్టే యోగ్యత మనకు లేదు కానీ రేపు శివుడు కళ్యాణం జరుగుతుంది మీరు చూడండి ఈ పరంపర ఏం చెబుతారో తెలుసా సదాశివో సదాశివ శర్మణ సదాశివ శర్మణే మహేశ్వరవర్మణ్ పౌత్రాయ ఈశ్వర పుత్రాయ మల్లికార్జున శర్మణే వరాయ విచిత్రంగా ఉంటుంది మాకు ఇది వింటే తెలిసిన వాళ్ళకి ఎవరు సదాశివుడు ఎవరు పరమేశ్వరుడు ఎవరు ఈశ్వరుడు ఎవడు మల్లికార్జునుడు నాలుగు ఒకడే నాలుగు ఒకరే ఆయన పేరు తండ్రి పేరు తాత పేరు మొత్తాత పేరు అన్నీ ఒకటే ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు ఆయన మూలం ఎవరూ లేరు మూలం లేనప్పుడు మరి ఎవరి పేరు చెప్పమంటారు దేవుడికి మూలమేమిటి దేవుడికి మూలం ఉంటే ఆయన దేవుడు కాదు అన్నిటికీ మూలం దేవుడు అయినప్పుడు అన్నిటికీ మూలమైన దానికి మూలం ఉండదు కదా మూలం ఉంటే అన్నిటికీ మూలం అని ఎలా అంటారు మీరు మూలానికి మూలం ఉంటే ముమ్మూలం అవ్వాలి అది అంటే దేవుడికి మూలం ఎవరు అని ప్రశ్నించకూడదు మూలం లేనిదే దేవుడు ఆయనే అన్నిటికీ మూలం సర్వాధార సుప్రదిష్ట సదసద్రూపధారిణి లలిత సహస్రంలో ఉంటుంది సర్వాధార అన్నిటికీ ఆవిడ ఆధారం అంటే మళ్ళీ ఆవిడికి ఆధారం అని అనకూడదు ఆవిడకు ఆధారం ఉంటే ఆవిడ అన్నిటికీ ఆధారం కాలేదు భగవంతులు అన్నిటికీ మూలం కాబట్టి భగవంతుడికి తల్లి తండ్రి తాత ముత్తాత ఉండే అవకాశం లేదు తల్లి తండ్రి లేరు అన్నప్పుడు తాత ముత్తాతలు ఎక్కడి నుంచి ఉంటారు లేరు అందుకే అమ్మవారు అన్న దాంట్లో అసత్యం లేదు నీకు అమ్మ నాన్న లేరు మాట్లాడుతున్నామని కోపడి అనాధానట్టే కానీ ఎవరికైనా పౌరుషం వస్తుంది కదా ఏమన్నాడు కోపం తెచ్చుకోకుండా కోపం ఎందుకు రావాలి ఉన్నమాట ఏంది కదా అని ఏమన్నాడు చమత్కారంగా ఆ ఊరుకోవమ్మా నీకు అత్త మావ లేరు నువ్వు మాట్లాడటమే సిగ్గులేకపోతే సరే అనేసి గొడవలేదు ఇది చమత్కారం అంటే నీకు అత్తమావలు ఏరన్నాడు మరి అమ్మా నాన్న లేకపోతే ఆవిడకి అత్తమావలు ఏనట్టేగా లెక్కది మా అత్తగారు ఉంది మేనాదేవి ఆవిడ నీకంటే అందమైన ఆవిడ మా మావగారు ఉన్నారు హిమవత్పర్వత మహారాజు ఆయన మహావైభవంతో ఉంటాడు అందుకే నీకెవరున్నారు అత్తమావలు అత్తమావలు ఏరు నువ్వు మాట్లాడడం వెంట వెంటనే అమ్మవారికి పెద్ద నవ్వు వచ్చింది కోపం రాకపోగా నీకు నాన్న లేకపోవడం కూడా నాకు లోటు అన్నట్టు మాట్లాడతామేమిటయా ఇది భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన అనుబంధం ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఎందుకు అంతకాలంగా కలిసి ఉంటున్నారు అలాగా దేవతలుగా అంటే మనం కూడా ఏ పెళ్ళైనా జరిగితే మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగితే ఎవరన్నా వృద్ధ దంపతులను ఆశీర్వదిస్తాం రమ్మని ఆహ్వానిస్తాం సాధారణంగా ఊళ్ళో ఎవరు వృద్ధ దంపతులు అయితే వారిని పిలవాలండి పెళ్ళి ఖచ్చితంగా కులభేదం ఉండకూడదు అక్కడ మన కులంగా కదా అనకూడదు ఏ కులమైనా సరే పిలవాల్సిందే ఊరు మొత్తం మీద సీనియారిటీ ఎవరో చూసుకోవాలి వయస్సులో దంపతులు అయి ఉంటే వాళ్ళిద్దరిని పిలవాలి పార్వతీ పరమేశ్వరాభ్యాం నమహాన్ని నమస్కారం చేసి వాళ్ళ చేత దంపతులను ఆశీర్వదింపు చేయాలి వాళ్ళ కొత్త బట్టలు పెట్టాలి వాళ్ళు ఆశీర్వదిస్తే ఈ దాంపత్యం చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఊరు మొత్తం మీద బాగా వయస్సు ఉన్నవాళ్ళు అంటే ఆయనకో తొంభై ఆవిడకో ఎనభై ఐదు ఖచ్చితంగా ఉంటాయి సుమారుగా వాళ్ళ పెళ్ళయి కూడా పూర్వకాలం పెళ్ళిళ్ళు ఇరవై ఏళ్ల వయసులను చేసేవారు కాబట్టి డెబ్భై ఏళ్ల దాంపత్యం సాగిందనబడికి అంతకంటే ఏం కావాలి చెప్పడానికి ఏదైనా జూనియర్కి అర్థం కాకపోతే సీనియర్ చెబుతాడు కదా పెళ్ళి అంతే జూనియర్కి అర్థం కాకపోతే సీనియర్ చెబుతాడు అరవై డెబ్భై ఏళ్ళు కాపురం చేసిన వాడి కంటే చెప్పగలిగిన వాడు ఎవరు ఉంటారండి దాంపత్యాన్ని గురించి అందుకని మన సంప్రదాయంలో వైదిక సంప్రదాయంలో ఉండే విశిష్టత ఏమిటంటే ఊళ్ళో కులభేదాన్ని పాటించకుండా పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళని పిలుస్తారు ఖచ్చితంగా వాళ్ళు బంధువులు కాకపోయినా సరే కులం కాకపోతే బంధువులు కాదు కదా అయినా పిలుస్తారు మీరు పెద్దవాళ్ళు మీరు రండి పార్వతీ పరమేశ్వరు లాంటి వాళ్ళు అంటారు పార్వతీ పరమేశ్వరుడు ఎంత అనురాగంతో ఉన్నారో ఈ దంపతులు ఎంత అనురాగంతో ఉన్నారో ఈ కొత్త దంపతులు అంత అనురాగంతో ఉండాలి అని మన ఉద్దేశం అంతే కదా ఎంత గొప్ప విషయం ఇది ఇక్కడే మనం గ్రహించవలసింది ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుడు ఏ విషయమైతే వాదులాడుకున్నారో ఆ విషయమే వాళ్ళంత అనురాగంతో ఉండడానికి కారణం కూడా శివుడికి అమ్మా నాన్న లేకపోవడం వల్లే పార్వతీదేవికి మంచి కోడలు అని బిరుదొచ్చింది ఎందుకంటే అత్తగారు లేదు కాబట్టి అత్తలేని గోడలు తాము ఓ ఓయమ్మ అన్నారు కదా లెక్క అత్తగారు ఉంటే సతాయింపు సాధింపు అన్నీ ఉండేవి పార్వతీదేవి కూడా కొంత పేరు రుచి ఉండేది ఈయనకి లేదు కాబట్టి ఆవిడకి అత్తగారు లేదు అందుకని సుఖంగా ఉన్నారు పార్వతీదేవికి తల్లి తండ్రి ఉన్నారు హిమవత్ పర్వతం ఆయన తల్లి తండ్రి ఆవిడ తండ్రి అలాగే మేనాదేవి ఆవిడ తల్లి కానీ వాళ్ళు ఎప్పుడూ ఈ కాపురంలో వేలు పెట్టలేదు ఒక్కసారి శివుడు కన్యాదానం చేసిన తర్వాత ఇక మళ్ళీ హిమవత్ పర్వత మహారాజు సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడం మళ్ళీ మేనాదేవి మాట్లాడటం పని మనిషి వచ్చిందా ఏం ఉండవు దొండకాయ కోరుడావా మేము అత్తగారు అస్తమానం దొండకాయ ఉండమంటుందా ఇంకేమీ లేదా నేను ఎలా పెంచాం ఈ పనికి మేలన మాటలు లేవు ఇవాళ ఈ పనికి మాటల మాటలు వాళ్ళే కాపురాలు దెబ్బతింటాయి అనుమానం లే పిల్లని కాపురానికి పంపించిన తర్వాత పుట్టింటి వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారి తప్పితే మాట్లాడకూడదమ్మా మీకు నచ్చకపోయినా నేను ఇదే చెబుతాను నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది పిల్లని కాపురానికి పంపించిన తర్వాత వారానికి ఒకసారి తప్పితే పుట్టింటి వాళ్ళు మాట్లాడకూడదు ముఖ్యంగా తల్లి ఇందులో మినహాయింపు లేదు ఆ వారం కూడా ఊరికి పలకరింపే బాగున్నావా అంతే పెట్టయిపోను అంతే ఏముండవో రోజు అదే ఇంకా అవన్నీ తగదలైపోతాయి మన మనస్తత్వం సాధారణంగా మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మొత్తం ఈ భయంకరమైన సమాజంలో మన భయంకరమైన జీవితానికి కారణాలు రెండే రెండు అహం మమ నేను నాది మొత్తం సమస్యలు అన్నట్టుగా అవే కారణం నేను నాది ఇది వదలదు మన మా అమ్మాయి అయితే వేరు మా కోడలు అయితే వేరు చాలా యాతన పడిపోతుంది మా కోడలు మా అమ్మాయి పని చేసుకోలేక ఇంట్లో ఇక్కడ కోడలు అదే యాతన పడుతుంది కనపడదు ఇప్పుడికి వాడికి ఏం చేస్తారో అంటుంది ఇక్కడ అదే వయస్సు సుమారుగా అదే వయస్సు కోడల వయస్సు అమ్మాయి వయస్సు ఒకటే కానీ మనకు ఎందుకు వస్తుంది ఇది మన మన అనే మాట మొత్తం తగాదాలకు ఇదే కారణం ప్రపంచ యుద్ధాలకు కూడా ఇదే కారణం కరోనా వైరస్కి కూడా ఇదే కారణం అనుమానం ఇలా కరోనా వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసునండి పత్రికలో వచ్చి చూస్తున్నారా మొత్తం ప్రపంచంలో ఒకవేళ భయంకరమైన యుద్ధాలు ఏర్పడితే జీవాయుధాలు ప్రయోగించి దేశాలు దేశాలు మొత్తం రోగాల పేరు మీద తుడిచిపెట్టడానికి చైనా వాడు ప్రయోగాలు చేశాడు ఆ ప్రయోగాల్లో ఈ భయంకరమైన వైరస్ బయటపడింది ఇటువంటి ప్రయోగాలు భారతదేశంలో పొరపాటును కూడా జరగవండి ఇది ఋషులు పుట్టిన దేశం కృషికి మూలమైన దేశం భారతదేశానికి ఇతర దేశాలకి తేడా అది ముఖ్యంగా అణువుల మీద భయంకర బ్రహ్మాండమైన పరిశోధనలు వేల ఏళ్ల క్రితం జరిగే ఈ దేశంలో అణువుల మీద అణువిజ్ఞానంలో ఈ దేశాన్ని మించిన వాళ్ళు లేరు వైశేషిక మహర్షి కణాద మహర్షి వాళ్ళంతా విచ్ఛేద శాస్త్రం రచించాడు కణాదుడు అంటే అణువులు ఆయనకు ఆయన అసలు పేరు వేరే వాళ్ళ అమ్మాయనకి కణాదు అని పేరెట్టింది ఎందుకంటే కణాన్ అతీతి కణాధ కణం అంటే అణువు ఆయన అణువుల కోసం ప్రయోగాలు చేస్తూ ఆ ప్రయోగశాలలోనే ఉండిపోయేవాడు ఆనంద కాదు వాళ్ళ అమ్మ వీడికి అన్నమే అణువులే అన్నాం అణువులే అన్నాం కణాన్ని ఎత్తి కణానే తింటాడు వీడు అని చెప్పి కణాదుని పేరెట్టేసింది ఒక చూడ పిల్లల్లో ఒకళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు కొంతమంది పుస్తకాలు పట్టుకుంటే వదలరు వాళ్ళకి ఆ పుస్తకం పిచ్చి పుస్తకాలు పురుగు అంట ఇప్పుడు ఫోన్ పిచ్చి ఏదైతే అప్పుడు పుస్తకాలు పురుగు ఇప్పుడు ఫోన్ మీద బల్లి ఏదైతే ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే వదలరుగా పూర్వం మా తరంలో పుస్తకాలు పట్టుకుంటే వదలని వాళ్ళు ఉండేవారు అస్తమానం చదువుతూ ఉండేవారు అంత చదువు కూడా అవసరం లేదు కానీ చదివేవారు మరి వాడికి పుస్తకం పట్టుకుంటే ఒళ్ళు తెలియదమ్మా అన్నానికి పిలిచిన రాడు అనేవాడు అలాగా ఈ కణాదుడు పాపం అణువుల మీద పరిశోధన చేస్తూ ఎంతసేపు అందులోనే మునిగిపోయి గడ్డాలు పెరిగిపోతున్నా సరే గీసుకోకుండా పెళ్ళి పే ప్రస్తావన లేకుండా అలాగే ఉంటుంటే వాళ్ళమ్మ వీడు కణాదుడు వీడు కణాలు తినే బతుకుతాడు వీడికి అనవక్కర్లేదు అని పేరెట్టింది ఆ కణాదుడు అణువుల మీద పరిశోధన చేసి ఒక దశలో ఆపేసేడండి పరిశోధనని చేస్తూ 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 విడుతుంటే అణువులు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చింది అణు విచ్ఛిన్నం జరిగితే న్యూక్లియర్ ఫిషన్ ప్రపంచం నాశనం అయిపోతుంది అణుబాంబులు అక్కడి నుంచి పుట్టాయి వెంటనే కణాదుడు అత్యవసరంగా తలుపు మూసేశాడు ఆపేశాడు పరిశోధన అంతేకాదు అక్కడ తాటాకుల మీద ఒక పుస్తకం రాశాడు దయచేసి ఎవరు ఇంతకు మించి పరిశోధన చేయొద్దన్నాడు చేతకాక చేయలేక కాదు ఋషిత్వం ఋషిత్వం వేదం చదివిన వాడి హృదయం అలా ఉంటుంది విశ్వం బాగుండాలి విశ్వం బాగుండాలి జవుశ్శాంతికి శాంతికి పృథివీ శాంతికి ఆపశ్శాంతికి వషధయశ్శాంతికి వనస్పతయశ్శాంతికి బ్రాహ్మణ బ్రహ్మశాంతికి సర్వగం శాంతికి శాంతిరేవ శాంతికి సామాశాంతి శాంతిరేధి ఇది విధి వేదమంత్రం మనం కోరుకునేదంతా శాంతి భారతదేశం ఎప్పుడైనా యుద్ధం చేసినా సరే శాంతి కోసమే చేసింది ఇతర దేశాలు ఆక్రమించడం కోసం యుద్ధం చేయలేదు ఇతర దేశాలు ఆక్రమించడం కోసం యుద్ధం చేయలేదు దేశం శాంతి కోసమే యుద్ధం చేసింది వసు ప్రపంచం ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భావించారు మన సంస్కృత సాహిత్యంలో అయం అయం నిజ పరోవేతి భావన లఘుచేత సాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం ఇది నాది ఇది వీడు నావాడు వీడు పరాయి వాడు అని ఆలోచించడం సంకుచితమైన మనస్తత్వం ఉదారమైన మనస్సు కలిగిన వాడికి ప్రపంచమంతా ఒకే కుటుంబం అనడా అది మన జాతిలో పిల్లలకి సంస్కృతంలో ఒకటో తరగతి అబ్బాయికి ఏదో ఒకటి పోసుకోవడం కూడా చేతకాని వాడికి నేర్పారండి ఈ జాతిలో నువ్వు ఇలా ఉండాలిరా నువ్వు ఇలా ఉండాలి రా వీళ్ళు మనకి నీతి పన్నాలు వల్లిస్తే అలాగా మన శాస్త్రవేత్తలు మన ఋషులు ఎలాంటి వాళ్ళు అంటే పరిశోధనలు చేసి ఎక్కడైనా ప్రమాదకరమైన వైరస్ బయటపడితే ప్రమాదకరమైన పరిస్థితి వస్తే తక్షణం ఆ పరిశోధన ఆపేశారు అమ్మో ఇది ప్రమాదం ఇది ప్రమాదం అందుకు కణాదుడే ఉదాహరణ అణువిచ్ఛిత్తి పరిశోధనే ఉదాహరణ అక్కడతో ఆపేశాడు ఆయన కానీ ఆ తర్వాత ఆ విజ్ఞానం అలా కొనసాగి 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 ఒట్టోహాన్ గారు బాంబు కనిపెట్టాడు అమెరికా వాళ్ళకైనా జపాన్ వాళ్ళకి ఇచ్చాడు హిట్లర్కి ఇచ్చాడు ఏమేందో తెలుసు తిరోశిమ నాగశాఖ మీద బాంబులు వేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి వేసిన వాళ్ళెవరో వేయించుకున్న వాళ్ళెవరో అందరికీ తెలుసు ఇది భారతీయ తత్వం ఇది ఋషితత్వం ఈ తత్వం మనం దేవతల నుంచి నేర్చుకున్నాం మనం మన దేవతలు మన దైవారాధనలో గొప్పతనం ఉంది మనకి దేవతలు వేరు జీవితం వేరని మనం ఎప్పుడు భావించలే ఇప్పుడు భావిస్తున్నాం అలాగే కర్మకాలి దేవతలు వేరు జీవితం వేరని ఎప్పుడు భావించరా పార్వతి పరమేశ్వరుడు అంత అనురాగంతో దాంపత్యం వాళ్ళు బా ఎందుకు బాగుంది వాళ్ళు ఎందుకన్నా ఉండగలిగారు అంటే పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ వేలు పెట్టలేదమ్మా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు మొత్తం దాంపత్యాలు చెడ్డానికి ఈ వేళ్ళు కాళ్ళు పెట్టేస్తున్నారు అందుకే కారణం ఇక్కడ వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తే సుఖంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ సమస్య వాళ్ళు తెలుసుకుంటారు వేలు పెట్టడానికి జోక్యం చేసుకోవడానికి పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేనే లేదు గొడవలేదు పార్వతీదేవి సుఖంగా ఉంటుంది కాబట్టి పార్వతీదేవి కూడా ఎలా ఉండేది అమ్మా నాన్న లేరు పాపం మీనికి ఏదో ఆ వేళ కోపం వచ్చా అంటే అనొచ్చు కానీ అమ్మవారి హృదయం ఎలా ఉంటుంది బ్రహ్మరాబాదేవి హృదయం అమ్మా నాన్న లేరు పాపం మీనిక నేను భార్యనంటే ఎలాగే అమ్మను కూడా నేనే కదా అనుకుంటుంది ఆవిడ అప్పుడు చూడు చాలా ఆనందంగా ఉంటాడండి మరి తల్లి లేనటువంటి భర్తకి తల్లి ఎవరండి భార్య తల్లి పైగా మన సంప్రదాయంలో భార్యకి మరొక పేరు ఉంది భార్య కళత్రం అనేవి మామూలు మాటలు జాయా అంటారు భార్యని జాయా అంటారు వేదంలో ఎక్కడైనా భార్య ప్రస్తావన వస్తే జాయా అంటారు జాయ అంటే అర్థం ఏమిటో తెలుసా నిజానికి పుత్రుణ్ణి ప్రసవించిన తర్వాత జాయ అంటారు అంతకుముందు అనరు సంతానం కలిగిన తర్వాతే జాయ అంటారు అంతకుముందు ఊరికి పెళ్ళి అయిన వెంటనే జాయా అనడానికి వెళ్ళేది సంతానం కలిగిన తర్వాత జాయ అంటారు ఆ జాయా శబ్దంలో జాయతే తల్లి అనే అర్థం ఉంది సంతానం కలిగిన తర్వాత భర్తకి భార్య తల్లితో సమానం అంటే తల్లిని ఎంత గౌరవిస్తాడో భార్యను అంత గౌరవించాలి తల్లితో సమానం అంటే ఇంకెటువంటి సంబంధం ఉండదు కదా అలా తీసుకోకూడదు దాన్ని తల్లితో సమానం అంటే భార్యని తల్లితో సమానంగా గౌరవించాలి తల్లి అన్నం పెడితే ఎలా తింటాం ఏదో మా అమ్మ ఆవిడ ఏదో చేసింది ఓపికతో ఆ భార్య పెట్టినా అలాగే తినాలి ఇంక వంకలు పెట్టకూడదు అందుకని మా అమ్మ చేసినట్టు నువ్వు చేయగలవా అనకూడదు ఇంకా ఆవిడ సంతానవతి పిల్లలు వాళ్ళు పని ఉంటాయి వాళ్ళు గొడవలు ఉంటాయి ఏదో చేసింది సంతోషించి తినే అంతే అంత ముందు ఉన్నప్పుడు వేరే కాస్త చేయగలరు మరి పిల్ల జల్లా కలిగిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి ఓ పక్కన కొండ పెట్టాలి ఎంత చేతనండి ఏవో కొంచెం అటు ఇటు అవుతాయి కాస్త ఉప్పు తక్కువ ఉంటే వేసుకో ఏం పోయింది అంతే తల్లితో సమానం అంటే అర్థం అది అందుకని పార్వతీదేవి భ్రమరాంబాదేవి నిర్ణయించుకుంది మా ఆయనకి తల్లి అయినా భార్య అయినా నేనే అందుకని నేనే చూసుకోవాలి ఎందుకంటే పాపం వాళ్ళు ఎవరు లేరు మాట్లాడడానికి అందుకని వాళ్ళ దాంపత్యం బాగుంది అలాగే మేనాదేవి కూడా మళ్ళీ ఎప్పుడూ పార్వతీదేవిని శివుడికిచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఒక్క మాట విచారణ చేసినట్టు కానీ పార్వతికి వ్యతిరేకంగా శివుడిని కానీ శివుడికి వ్యతిరేకంగా పార్వతిని కానీ రెచ్చగొట్టినట్టు కాదు కనీసం మాట్లాడినట్టు కూడా మనకు దాఖలాలు లేవు హిమవత్ పర్వతం అంత పర్వతం లాంటి వాడు కాబట్టి హాయిగా అలా ఉండిపోయాను చల్లగా చల్లగా ఉండిపోయాడు